మీ అందరి సహకారంతో ఈ క్యాప్స్ మెమోరియల్ సొసైటీ వాళ్ళు చేశారు ఈ పని. విన్నారా? మీ సహకారం చాలా ఇంపార్టెంట్. విన్నారా? మీ సహకారము, మీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉన్నది. అందుచేతనే ఇది సక్సెస్ఫుల్ అయ్యింది. విన్నారా? భారద్వాజగోత్రస్య నరసింహ స్వాహు స్వాహు నామ దహిష్యాహాగుడు మధ్య దేవతాబ్దం సమస్త దేవతాబ్దం కట్టుకోడు.
సరవ తీసుకునే ఇచ్చేయడం అనేది ఆయన నైజం. అయితే ఆయనతో I'm really grateful, and this is a proud day for me because Sri Madhava Rao, my close relation Ram Babu, and Khud Srikanth, they have inducted me into this society as a president. I am very, very happy, proud, jubilant that they have undertaken ground tests and soil tests and sought to it that sweet water, drinkable water, potable water is discovered at a particular point in my life. And I am sure Dr. Capps Memorial Society will feel equally proud about this achievement, operated and made this a success. I am very happy that the people of this village cooperate from the villagers. It is your responsibility to see that this project is organized the repair work, if any, on various aspects. But I humbly submit and Appal Naidu Garu and there are so many others. And as far as my relation is concerned, gentlemen, thank you very much. Thank you very much. Manji, Subhanam. ఎమరం పంచాయతీ బొడ్డవలస గ్రామానికి మంచినీటి పథకాన్ని మంజూరు చేసిన గౌరవనీయులు రెడ్డిస్ డాక్టర్ క్యాప్స్ డైరెక్టర్ చైర్మన్ గారికి, అలాగే కొనుబాబు గారు, శ్రీకాంత్ గారు, మాధురావు గారు, అలాగే మండల పార్టీ అధ్యక్షులు పెద్దలు శ్రీనివాసరావు గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆనందరావు గారు, పిఎస్సి సభ్యులు గారు మీద హ్యాపీని విషయాలు చెప్పారు. ఎందుకంటే మనం ప్రతి ఒక్కరిని కూడా తెలుసుకోవాల్సింది ఒకటే, ప్రాజెక్ట్ రావడం ఎంత ముఖ్యమో దాన్ని సద్వినియోగం చేసుకోవడం అంతే అవసరం. ఉపక్రమాన్ని వచ్చారు, ఆనందించారు. ఎప్పుడు ఆనందిస్తారంటే ఇట్లే చేయనప్పుడు. పరిపూర్ణంగా ఎవరైతే సద్వినియోగం చేసుకుంటారో ఆ రోజు వాళ్ళందరూ కూడా సాటిస్ఫై అవుతారు అనేది నా భావన. ఈ సర్పంచ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, బాగా అనుభవం ఉన్న వాళ్ళు తెలుస్తుంది, ఇప్పుడు సభాముఖంగా చెప్తే రాజు పెద్దలకు, అలాగే కోఆపరేటివ్ ప్రెసిడెంట్ గారికి, కోఆపరేటివ్ మెంబర్ గారికి, అలాగే ఆనందరావు గారికి, మరి మండల ప్రెసిడెంట్ సింధాల శ్రీనివాసరావు గారికి, అలాగే నాతోటి సర్పంచులకు, వాళ్ళ ప్రతినిధులకు, అలాగే తదితర గ్రామాల నుంచి వచ్చినటువంటి పెద్దలకు, ఈ గ్రామస్తులకు, చిన్నలకు, అందరికీ కూడా, ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యులకు కూడా నా హృదయపూర్వక నమస్కారములు పేరు పేరున తెలుసుకుంటున్నాను. ఈ గ్రామస్తులు, ఈ గ్రామానికి మంచినీళ్ళు ఇవ్వాలి, ఈ పంచాయతీ ప్రజలందరికీ కూడా మంచినీళ్ళు ఇవ్వాలనేసి ఒక తపన అనేది 24 గంటలు నా గుండెలో మెరుగుతుంది. కాబట్టి మరి నాకు గవర్నమెంట్ అనుకూలించలేదు. ఎప్పుడు కూడా మరి నాకన్నా ముందు పవన్ గారు చెప్పారు, నీ ఎప్పుడు ఎదురైతే తప్ప నాకు ఎప్పుడు కూడా అనుకూలం లేదు. మరి రాజకీయంగా ఉండదేమో కానీ నీ సీతారాం గారితోని అహర్నిశలు కష్టపడ్డాను. అనుకోవాలి ఈ పంచాయతీ ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలనేసి నేను నీ ఎప్పుడు కూడా 24 గంటలు కూడా డిపార్ట్మెంట్ దగ్గరికి, అందరి దగ్గరికి ఈ విధంగా ఏ విధంగా నేను పాటుపడుతూనే ఉంటున్నాను. అయితే ఈ బొట్టవలస ఎంబరం పంచాయతీలో 18 లక్షలు రక్షిత మంచినీటి పథకం శాంక్షన్ అయితే ఆ 18 లక్షలు పెద్దలు చాలా మంది ఉన్నారు. ఆ 18 లక్షలు అంటేమో 2 పంచాయతీలకి ఈ మండలంలో కృష్ణాపురం భర్తల సిన్నయ్య ఆ పంచాయతీకి అంటే 6 లక్షలు డివైడ్ చేశారు. అది భగవంతుడు నాలో మరి 24 గంటలు తపనతో ఉన్నాను కాబట్టి భగవంతుడు నాకు కల్పించారు.
అయితే మాధవరావు గారు అంటే నా నేరుగా ఫోన్ చేసి కలుస్తామని చెప్పారు. చెప్తే నేను వెంటనే శ్రీకాకుళం వెళ్ళాను. వెళ్ళిన తర్వాత సారు ఈ విధంగా ఉంది, వటవలస గ్రామానికి మరి మంచి వాటర్ కావాలి, వాళ్ళు మంచినీళ్ళు లేవు అండి. పెద్దలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఐదేళ్ళు ఇంత చేశారు కాబట్టి ఆ నుయ్యిలో బోర్ తగ్గిస్తారని నేను మీ తరఫున కోరుకుంటాను. ఎందుకంటే వాటర్ అందదు, ఎంత మంచి మంచినీటి పథకం ఆగిపోతే మరి బాగుండదు కాబట్టి నాకు అయితే బలవలేదు. మీరే మరి ఏ విధంగా మరి ఇంత పట్టం కట్టుకున్నారు కాబట్టి మీరు ఆ నుయ్యిలో తీస్తారు లేదా పక్కన తీస్తారు, కానీ బోర్ మాత్రం తగ్గితేనే కానీ ఈ వాటర్ అందిస్తుంది, లేకపోతే నుయ్యి మాత్రం వాటర్ అందించదు కాబట్టి మీ మీద గొడవ పెడుతున్నాను కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో చేయాలనేసి